హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. ఈరోజు అయితే వినాయకుడిని తేవడానికి కామారెడ్డి వెళ్తున్నాం. మొన్ననైతే బుక్ చేసి వచ్చారు మా వాళ్ళు, మేమైతే వెళ్ళలేదు. ఈరోజు అయితే ఆటో తీసుకుని వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఆటో ఇది అయితే మొన్న పోలేదు, ఈరోజు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. చాలా గణపతులు కామారెడ్డిలో అయితే చాలా చాలా ఫేమస్. డెకరేషన్స్ కానీ గణపతులు కూడా చాలా పెద్దగా ఉంటాయి, వినాయకులు కూడా చాలా పెద్దగా పెడతారు. ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈరోజు మొత్తం చూపిస్తాను, ఏ విధంగా ఉంటాయో. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. ఓకే, మేమైతే వెళ్తున్నాం కానీ అక్కడ గణపతి మరి 15 ఫీట్లు ఉంది. మేము వెళ్ళి 40 దగ్గర వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత లేపి పైన ఆటోలు ఎక్కించడం ఎలా అవుతుంది మరి చూడాలి. చూస్తే అర్థమవుతుంది, అక్కడ ఉంటారు అమాలి వాళ్ళు ఉంటారట. అక్కడ అమాలి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళైతే లేపుతారు, అంటే ఎవ్రీ ఇయర్ ఉంటారు లేపేవాళ్ళు. చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి లేపుకుంటేస్తారు. ఒక్కొక్క గణపతిని అంటే ట్రాక్టర్ మీద ట్రాక్టర్ మీద ఎక్కించడానికి అయితే 1000 తీసుకుంటారు. ఈ ఆటోల పైన దేనిపైన తక్కువ తీసుకుంటారు. గణపతి వినాయకుడిని బట్టి గణపతి ఏ హైట్లు ఉంటాయో హైట్ని బట్టి తీసుకుంటారు. కానీ ఇలా బిజీ ఉంటుంది కదా, ఒకరోజు ముందు చేసుకుంటే ఇంకపోవని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదని ఈరోజు అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము. డైరెక్ట్ ఇప్పుడు మందిరంలోకి తీసుకెళ్ళచ్చు. గణపతి మండపం వేసినాం కదా, మండపంలో డైరెక్ట్ కూర్చుండే పెట్టచ్చు ఈరోజు. ఓకేనా, రెడ్డిపేట అయితే దాటేసినాం, రెడ్డిపేట దగ్గరకు వచ్చేసినాం. ఈరోజు రామారెడ్డి నెక్స్ట్. కాలభైర స్వామి మీకు అది చూపించాను ఇంతకుముందు వీడియోలో. కాలభైర స్వామి అంటే కిసన్నపల్లిది. ఇక్కడ తప్ప కాశీలో ఉన్నటువంటి టెంపుల్ ఇక్కడనే ఉంది, ఎక్కడ వేరే ప్లేస్లో లేదు. ఇదైతే మీకు ఇంతకుముందు చూపించాను, దీని మీద స్పెషల్గా అయితే వీడియో తీశాను, చూశారు మీరైతే. ఓకేనా, ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద గణపతులు పెడతారు. డెకరేషన్స్ అయితే చాలా బాగుంటాయి. కామారెడ్డి రామారెడ్డి ఏరియాలో అయితే ఈ ఫెస్టివల్స్ అయితే మంచిగా జరుపుకుంటారు. డెకరేషన్స్ కానీ గణపతులు కానీ చాలా మంచి అద్భుతంగా జరుపుతారు. అంటే వీళ్ళు 5 రోజులకు 3 రోజులకు వెళ్ళిపోతారు, కానీ మన చాలా రోజులు ఇట్లా ఇది చేస్తారు. మొత్తం ఏరియాలో అయితే గణపతులు చూడడానికి అయితే స్పెషల్గా ఇక్కడ అయితే ఏరియా చూడడానికే వస్తాం 100%. నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తాను అది మొత్తం ఎలా ఉంటుంది. కామారెడ్డి రామారెడ్డి రెడ్డిపేట ఇక్కడైతే గణపతులు మొత్తం ఏవైనా మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇకైతే ఇంటర్ అయ్యాము, ఇప్పుడే కామారెడ్డికి వచ్చేసినాము. చూసారా, ఇది కామారెడ్డి. కామారెడ్డికి ఏంటంటే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది కావచ్చు లోపల. ఇప్పుడు అంతేం లేదు, మేము మధ్యాహ్నం పూట వచ్చినాం, సాయంత్రం అయితే ఇంకా మరీ ఘోరం ట్రాఫిక్ ఉంటుంది. మరి ఘోరం ట్రాఫిక్, వచ్చేటప్పుడు రిటర్న్లో ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం అవడం లేదు. ఎందుకంటే ఈరోజు అందరు తీసుకెళ్తారు కదా, ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి అందరు తీసుకెళ్తారు కాబట్టి ఇదే రోజు లాస్ట్ రోజు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎక్కించడానికి కూడా ఎంత టైం పడుతుందో అదైతే తెలియదు. 1.5 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కావచ్చు అక్కడ గణపతులు తీసుకునే దగ్గర. చూస్తున్నారు అందరు కొంట పోతున్నారు, చాలామంది అయితే కొంట అవ్వడం స్టార్ట్ అయితే చేశారు గణపతులను. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు కొద్ది 1 గంట 2 గంటలు అయితే మాత్రం ఇక్కడ ఇక ట్రాఫిక్ లెక్కలు వెళ్ళడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాదు కానీ ఇంకా హైదరాబాద్లో అయితే మరీ ఘోరం. సరే బాగుంది కదా గణపతి, వావ్ ఇలా చూడండి, లుక్స్ అయితే చాలా బాగున్నాయి గణపతులు. చూశారు కదా ఇగో, ఓ
ఒక్కొక్కటి 20,000 25,000 ఉన్నాయి రేట్లు అయితే ఇవి. మరి ఘోరంగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే గణపతులు. మస్తు అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, చూశారుగా వీడియో అయితే మొత్తం చూపించాను. ఇక నాకు కొద్దిగా వీలు కాలే, టైం లేకుండే మొత్తం చూపించడానికి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 డేస్లో వస్తాను. గణపతులు ఎక్కడెక్కడున్నా, ఏ ప్లేస్లు ఉన్నాయి, ఎట్లున్నాయి మొత్తం చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.